గ్రామం 1984లో ఏర్పడింది. మనది మేజర్ పంచాయతీగా ఉంది. మన గ్రామం 7.5 కిలోమీటర్ల విస్తీర్ణం వ్యాపించి ఉంది. మన గ్రామంలో ఇప్పటి వరకు ఇప్పుడు జనాభా లెక్క చూస్తే 14 నుంచి 15 వేల మంది జనాభా ఉన్నారు. హౌసింగ్ చూస్తే 3500 ఇళ్ళు వరకు ఉన్నాయి. మాది నవలూరు శివారు గ్రామం అయినప్పటికీ ఎర్రబాలెం గ్రామం బాగా అభివృద్ధి చెందింది. తాగునీరు కానీ శానిటేషన్ కానీ బాగా చేసామండి. మేము ఎక్కినామన్నే 13 లక్షలు పెట్టి 13 లక్షలు బకాయి ఉంది కరెంటు బిల్లు కూడా కట్టేసాము పూర్తిగా. ఫైలెట్ స్కీము మేము ఎక్కే టయానికి ఫైలెట్ వాళ్ళు నడుపుతున్నారు. వాళ్ళు వారానికో 10 రోజులకో నీళ్ళు ఇస్తున్నారు. కానీ కలెక్టర్ గారి ఆదేశం ప్రకారం మేము పంచాయతీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. వాళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ చేసే టయానికి 9 లక్షలు కరెంటు బిల్లు ఏమంటే అది కూడా కట్టేశాము. పీడబ్ల్యూ స్కీము ఒకటి, ఫైలెట్ స్కీమ్ ఒకటి, రెండు ఉన్నాయండి. గ్రామానికి మంచినీటి సరఫరా బాగా చేస్తున్నాము. ఫైలెట్ స్కీము గతంలో పాత లైన్ల వల్ల కొద్ది ఇబ్బంది కలిగినా పంచాయతీ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత గ్రామస్తులందరికీ సక్రమంగా మంచినీరు అందిస్తున్నాము. ఈ పీడబ్ల్యూ స్కీమ్ ఏమో 150,000 కెపాసిటీ, ఫైలెట్ స్కీమ్ ఏమో 125,000 కెపాసిటీతో ప్రతి ఒక్కరికి మంచినీరు అందిస్తున్నాము. మన ప్రభుత్వ పథకం అయినటువంటి NTR సుజల కార్యక్రమం కూడా మన గ్రామంలో పెట్టడం జరిగింది. దాని ద్వారా కూడా 20 లీటర్ల వాటరు 2 రూపాయలకే మనం ఈ స్కీమ్ ద్వారా అందిస్తున్నాము. ఈ చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు ఇది మన గ్రామంలో మొదటగా ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామస్తులందరూ బాగానే వినియోగించుకుంటున్నారని చేస్తున్నాం. స్వచ్ఛ భారత్ సంబంధించి మా గ్రామంలో దొడ్లు 156 టాయిలెట్స్ నిర్మించడం జరిగింది. దాదాపు 90% కంప్లీట్ అయ్యిందండి. ఇంకో 10% ఉంది, అది కూడా కంప్లీట్ చేస్తున్నాము, ప్రయత్నిస్తున్నాము. ప్రభుత్వం మాత్రము స్వచ్ఛ భారత్ గురించి బాగా ప్రోత్సాహం ఇస్తుంది. ప్రతి ఇంటికి మరుగుదొడ్డు కట్టించుకోవాలని కోరుకుంటున్నాం. దాదాపు 90% పూర్తయింది. ఇంకా 10% వాళ్ళు కూడా ముందుకు వచ్చి కట్టించుకోవాలి. మీరు వచ్చి అప్లికేషన్ పెట్టండి, తొందరగా శాంక్షన్ అయ్యి మీరు కట్టుకునే విధంగా మేము ప్రస్తావన చేస్తామని తెలియజేస్తున్నాను. మన గ్రామంలో MP ఫండ్స్ కూడా 10 లక్షలు వచ్చిందండి. MPP ద్వారా కూడా మనకి ఒక 15 లక్షలు, ఒక 30 లక్షల దాకా వచ్చిందండి. అభివృద్ధి కార్యక్రమాలు బాగానే జరిగినాయి. సిసి రోడ్లు కానీ, గ్రావెల్ రోడ్లు కానీ, ఇదని గ్రామం పెరిగింది. మేము 2.5 కోట్లు పెట్టాము, చేసామంటే గతంలో కంటే ఎక్కువ చేసామని అనుకుంటున్నాం. దాదాపు 8-9 కిలోమీటర్ల వరకు సిసి రోడ్లు వేసామండి. 4.5 సంవత్సరాల్లో 2.5 కోట్ల 50 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసామండి. సిసి రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, గ్రావెల్ రోడ్లు కానీ వేయటం జరిగింది. ఈ మధ్యలో రాజధాని పరిధిలో CRDA నుంచి మనకు ఒక 25 లక్షలు ఇవ్వటం జరిగింది. దాన్ని NRGS మ్యాచింగ్తో ఇండస్ట్రియల్ రోడ్డు ఒక 40 లక్షలతో, యాదవపాలెం రోడ్డు 10 లక్షలతో వేయటం జరిగింది. ఈ గతంలో ఇంకో రోడ్డు ఏమిటంటే, గతంలో అరవలింకుల రోడ్డు ఒకటి గతంలో ఉడావాళ్ళు సగం వేయటం జరిగింది. మిగతాది 14th ఫైనాన్స్తో డబ్బులతో మేము మ్యాచింగ్తో అది కూడా పెట్టాము. అది కూడా 28 లక్షలతో కంప్లీట్ అవుతుంది. ఈ రెండు రోడ్లు ఎర్రబాలాన్ని NH పైన కలుపుతూ లింక్ రోడ్లుగా ఉన్నాయి. ఈ రోడ్లు వేయటం వల్ల ప్రజలు బాగా, గ్రామస్తులు కానీ ఇండస్ట్రీ వాళ్ళు కానీ బాగా ఉపయోగించుకుంటున్నారు, ఉపయోగకరంగా ఉంది. గతంలో ఉడావాళ్ళు 60 లింకుల రోడ్డు సగం వేసి ఆపడం జరిగింది. అది మిగతాది ఎప్పటి నుంచో ప్రజల కోరిక మేరకు మేము దృఢ సంకల్పంతో, పట్టుదలతో ఈ రోడ్డు వేయడానికి శ్రీకారం చుట్టాం. మా బోర్డు సభ్యులందరి తీర్మానంతో 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి ఈ రోడ్డు పూర్తి చేస్తున్నాము. ఇది పూర్తి అవ్వడం వల్ల NH5 నుంచి గ్రామస్తులు ఊళ్ళోకి రావడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. గ్రామస్తులందరం ఆనందంలో పొందుతాము ఈ రోడ్డు వేసి అని తెలియజేస్తున్నాను. ఈ CRDA నిధులతో మనం 40 లక్షలతో ఇండస్ట్రియల్ రోడ్డు వేయటం వలన ఈ ట్రాఫిక్ నియంత్రించడం జరిగింది. కొద్దిగా ట్రాఫిక్ కూడా కంట్రోల్ అయ్యింది. ఈ రోడ్డు వేయటం వల్ల గ్రామస్తులకు కూడా బాగా ఉపయోగకరంగా ఉంది. పోలీసు వారి సహకారంతో ట్రాఫిక్ ఇటు కంట్రోల్ ఇటు పంపించడం వలన ఊళ్ళో ఉన్న రోడ్డుకి రద్దీ బాగా తగ్గింది, గ్రామస్తులకి బాగా ఉపయోగపడుతుంది. ఈ 60 లింకుల రోడ్డు కూడా కంప్లీట్ అయితే NH5 వెళ్ళడానికి అనుకూలంగా లింక్ రోడ్డు పూర్తవుతుంది కాబట్టి అందరి ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. అన్నా క్యాంటీన్ ఒక 2 నెలలు అయిందండి స్టార్ట్ అయ్యి, ప్రజలందరూ బాగానే ఉపయోగించుకుంటున్నారు, బాగానే ఉంది, సాటిస్ఫై ప్రజలందరూ బాగానే ఉపయోగించుకుంటున్నారు, హ్యాపీ అంటున్నారు అందరూ. ఫుడ్ కూడా బాగుంది. అన్నా క్యాంటీన్ పెట్టడం వలన ప్రతి పేదవాడికి కడుపు నింపుతుంది, ప్రతి పేదవాడు వచ్చి ఉపయోగించుకుంటున్నాడు. 5 రూపాయలకే భోజనం అంటే ప్రభుత్వమే భారమే, అయినా సరే ప్రభుత్వం పేదలందరికీ ప్రజల సంక్షేమం కోసం ఇది పెట్టడం బాగానే ఉంది. ప్రతి గ్రామంలో పెట్టాలని మేము కోరుకుంటున్నాం. NTR క్యాంటీన్ కూడా బాగా ఉపయోగించుకోండి.
ప్రతి పేదవాడు పేదవాడి కోసం ప్రభుత్వం చాలా పథకాలు ఏర్పాటు చేస్తుంది. మీరు దాన్ని వినియోగించుకొని ప్రభుత్వానికి సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను. 1986లో పారిశ్రామిక వాడ ఏర్పడింది. గతంలో రన్నింగ్లో లేకపోయినా ఇప్పుడు రాజధాని రావడం వల్ల 50 కంపెనీలు రన్ అవుతున్నాయి. ఈ ఇండస్ట్రీ ఉండటం వలన బయట ప్రాంతాల నుంచి కూడా వలసలు వచ్చి ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. రాజధాని పరిధిలో భవన నిర్మాణాలు కూడా అధికంగా పెరగటం వలన వాళ్ళకి ఉపాధి బాగా జరుగుతుంది. రాజధాని 29 గ్రామాల్లో ఎర్రబాలెం గ్రామానికే పారిశ్రామిక వాడ ఉంది. దానికి సంబంధించి సపరేట్గా సబ్స్టేషన్ కూడా ఉంది. రాజధాని రావటం వల్ల కరెంటు కట్టింగ్ కూడా లేదు. 24 గంటలు కరెంటు ఇస్తున్నారు. ప్రభుత్వం కూడా కంపెనీలు పెట్టే వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తుంది కాబట్టి మా పంచాయతీ తరఫున కూడా మేము వాళ్ళకి పూర్తి సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాము. అవసాయకులు అందరూ మన గ్రామంలో కంపెనీలు పెట్టి గ్రామాభివృద్ధికి అలాగే రాజధాని ప్రాంత అభివృద్ధికి ముందుకు రావాలని కోరుకుంటూ ఎలవేళ్ళ మీకు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాను. మన రాజధాని గ్రామంలో మొదటగా ఎర్రబాల గ్రామంలో ఎల్ఈడి లైట్లు బిగించడం జరిగింది. ఈ ఎల్ఈడి లైట్లు బిగించడం వలన మన గ్రామంలో గతంలో 70,000 కరెంటు బిల్లు వచ్చేది మంత్లీ, ఇప్పుడు 30,000 వరకు వస్తుంది. దాదాపు సగం వరకు ఆదాయం అవుతుంది ఎల్ఈడీలు బిగించడం వల్ల. గ్రామంలో ఈ ఖర్చు బాగా తగ్గింది అని తెలియజేస్తున్నాను. హిందూ శ్మశానం ముస్లిం శ్మశానానికి సంబంధించి చెరువు 10 లక్షలు కేంద్ర గవర్నమెంట్ ఎన్ఆర్జిఎస్ నుంచి 20 లక్షలు రావడం జరిగింది. గతంలో హిందూ శ్మశానానికి ప్రహరీ గోడ లేకపోవడం వలన ఈ 10 లక్షలతో హిందూ శ్మశాన ప్రహరీ గోడ నిర్మించి అభివృద్ధి చేశాము. ఈ ముస్లిం శ్మశానానికి కూడా 10 లక్షలు వచ్చినాయి. దాన్ని కూడా అభివృద్ధి చేయడానికి ముందుకెళ్తున్నాము, అది కూడా చేస్తామని తెలియజేస్తున్నాము. మన ఎర్రబాలెం గ్రామం వ్యవసాయ ఆధారిత గ్రామం. దాదాపు 2,156 ఎకరాలు ఉంది. ఈ 2,150 ఎకరాల్లో రాజధాని కోసం మన ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు 2,000 ఎకరాల వరకు ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చారు రైతులు. రాజధానికి ఇవ్వటం వల్ల రైతు కూలీలు ఉపాధి కోల్పోతున్న కారణంగా రైతు కూలీలకి 2,500 పెన్షన్ ప్రభుత్వం ఇవ్వటం జరుగుతుంది. దాదాపు 2,148 మందికి 2,500 పెన్షన్ ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఎర్రబాలెం గ్రామంకి సంబంధించి సైడ్ డ్రైన్ల విషయంలో 40% మాత్రమే అభివృద్ధి జరిగింది. గతంలో మాదిరిగా సిఆర్డీఏ ద్వారా నుంచి రోడ్లకు ఇచ్చినట్టుగానే సైడ్ డ్రైన్లకు కూడా నిధులు కేటాయించి ప్రభుత్వం వారు కానీ సిఆర్డీఏ వాళ్ళు కానీ అభివృద్ధికి తోడ్పడాలని, గ్రామాభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర అభివృద్ధి కోసం రాజధాని నిర్మించడం కోసం అప్పర్నేసులు కష్టపడుతున్నారు. మన ముఖ్యమంత్రి గారు రాజధాని ఇక్కడ తీసుకురావడం మనకు ఎంతో సంతోషంగా ఉంది. రాజధాని పరిధిలో మన ఎర్రబాలెం గ్రామం ఉండటం కూడా ఎంతో సంతోషంగా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ మన ముఖ్యమంత్రి గారి కష్టాన్ని దృష్టిలో ఉంచుకొని పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి గారికి సపోర్ట్గా సహకారాలు అందించాలని అందరిని కోరుకుంటున్నాను. ఈ ఎర్రబాలెం పరిధిలో నన్ను సర్పంచ్గా ఎన్నుకున్నటువంటి గ్రామస్తులందరికీ ఈ 4.5 సంవత్సరాలు నాకు పూర్తి సహకారం అందించి పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధికి తోడ్పడినందుకు, గతంలో లేనంత మెజారిటీతో నన్ను గెలిపించిన గ్రామస్తులందరికీ రుణపడి ఉంటాను.